అన్న మీరు విద్యార్థి విభాగంలో తెలంగాణలో అధ్యక్షుడిగా ఉన్నప్పుడు ఆ పదవికి పూర్తి న్యాయం చేసిండు. ఎస్సీ ఎస్టీ కార్పొరేషన్ చైర్మన్ గా ఉన్నప్పుడు దాన్ని కూడా చేసి అంటే మీకు ఏ పదవి ఇస్తే ఆ పదవికి మీరు పూర్తి 100% న్యాయం చేస్తే మరి మీకెందుకన్నా మీ టీఆర్ఎస్ పార్టీ అన్యాయం చేసింది. ఎందుకంటే మేము స్టూడెంట్ లైఫ్ లో ఉండాల్సినటువంటి మేము ఈరోజు రాష్ట్రంలో అంత కష్టపడ్డ ఇర్రల శ్రీనివాసు ఒక ఎమ్మెల్యే ఎంపీ స్థాయిలో ఉండాలి కదా. అన్న మీరు ఈ టీఆర్ఎస్ ఏదైతే విద్యార్థి విభాగంలో మీరు అధ్యక్షుడిగా ఉన్నప్పుడు అన్న అన్న అని తమ్ముడు మీ కింద దిరిన మీ తమ్ముళ్ళు వాళ్ళు ఎమ్మెల్యేలు అయ్యిండ్రన్న. నేను ఎమ్మెల్యే కావాలి, ఎంపీ కావాలి, ఈ కార్పొరేషన్ చైర్మన్ కావాలని అనుకోలే. అవకాశాలను బట్టి చిన్న పిల్లాడికి ఎడుస్తుంటే పాల డబ్బా ఇచ్చినట్టు ఎవరో తొక్కేస్తే నేను కిందికి పోయేటట్టు కాదు. కానీ నాకేమనిపిస్తుంటే కొంచెం మన టీఆర్ఎస్ పార్టీలో ఎక్షత లేదంటారా, నీ పైన కనిపిస్తుంది నాకు. లేదు వర్గ భేదాలు అయితే బాగానే ఉన్నాయి, ఎక్కడైనా మార్గం ఉంటుంది కదా. ఇదే టీఆర్ఎస్ పార్టీ అసలు తెలంగాణకి ఏం చేసిందన్న? 2014 ముందు ఎట్లుండే తెలంగాణ, 2014 తర్వాత తెలంగాణ ఎట్లుందన్నది ఒకసారి ఇలా ఈ తెలంగాణ రాష్ట్రంలో ఏ మారుమూల ప్రాంతాకైనా వెళ్ళు, 30 లక్షలకు ఎకరం ఎక్కడైనా తక్కువ ఉంటే నేను వదిలేస్తాను అంతే. పెద్ద స్టేట్మెంట్ ఇచ్చారు. రాష్ట్రం విభజించబడ్డ తర్వాత అది ఎట్లాగూ జరుగుతుంది, ప్రత్యేకంగా టీఆర్ఎస్ పార్టీ ఏం చేసింది, మరి ఉద్యోగాల పరిస్థితి ఏంది? కానీ ఇంత కష్టపడ్డ వ్యక్తికే టికెట్ రాకపోతే మీ వెనకాల తిరిగి మిమ్మల్ని చిన్నప్పటి నుంచి చూసిండ్రు చాలా మంది, ఏ ధైర్యంతో వస్తారు ఇప్పుడు రాజకీయంలోకి? అంటే హరీష్ రావు మీద అసంతృప్తి ఉన్నా కూడా బయటికి నవ్వుకుంటాం హరీష్ అన్న. సీను నీ ఉద్యోగం వద్దు నాతోటి పనిచేద్దురా అని చెప్పేసి మరి నిన్ను తోలుకొచ్చిండు. పాట విమర్శ ఎందుకు వస్తుంది మరి టీఆర్ఎస్ పార్టీ మీద? సామాన్యులే అంటున్నారు. ఈటల రాజేందర్ ఎందుకు పోయినా మీ పార్టీలకి ఇప్పుడు వాస్తవం చెప్పు నాకు.